ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పతనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాము. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి. ఒక్కరోజే 29 పాజిటివ్ కేసులు నమోదు. 112కు చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య. జిల్లాలో 4కు చేరిన కరోనా మరణాలు. మంచిర్యాల పట్టణంలో కలకలం రేపుతున్న కరోనా వైరస్. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన. సెల్ఫ్ లాక్డౌన్ వైపు మొగ్గు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామంలో దారుణం. భూతగాదాలతో వృద్ధిని దారుణంగా హత్య చేసిన సమీప బంధువులు. మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. శనివారం కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర ప్రాంతంలో మరో కేసు నమోదైంది. జిల్లాలో కరోనాకు సంబంధించిన వివరాలతో కూడిన హెల్త్ బులెటిన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. కొత్తగా జిల్లాలోని మంచిర్యాలలో 10, బెల్లంపల్లిలో 9, నస్పూర్లో 4, మందమరిలో 1, చెన్నూరులో 1, లక్ష్మీపేటలో 2, జైపూర్లో 1, కాశీపేటలో 1 కేసు నమోదయ్యాయి. కరోనా మహమ్మారికి శనివారం బెల్లంపల్లి, నస్పూర్లలో ఒక్కొక్కరు మృతి చెందారు. వీరితో కలిపి జిల్లాలో కరోనాకు మృతుల సంఖ్య 4కు చేరింది. శనివారం ముగ్గురితో కలిపి ఇప్పటి వరకు 149 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2 రక్త నమూనాలకు సంబంధించిన రిజల్ట్ రావాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. గడిచిన వారం రోజులుగా పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ పరిస్థితుల్లో సెల్ఫ్ లాక్డౌన్ పాటించి కరోనా వైరస్ను కట్టడి చేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. పందు అనేది లేదు కాబట్టి మనకు మనం సెల్ఫ్ లాక్డౌన్ అంటే ఇంట్లో ఉండుకుంటూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఏదైతే అవసరం ఉంటేనే బయటకు వచ్చే విధంగా ఉండాలి తప్ప అవసరం లేకుండా రావడం వల్ల ఈ వ్యాధి బారిన పడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏదైతే మార్కెట్లో కూడా షాప్స్ కానీ నిత్యావసరకు సంబంధించిన షాప్స్ కానీ ప్రైవేటు ఆఫీసులు కానీ మిగతా అన్ని వ్యాపార సముదాయాలు కూడా కొంత సమయాన్ని తగ్గించుకుంటూ ప్రజలకు అవసరమైన మేరకే ఉండే విధంగా చర్యలు తీసుకొని ఇంతకుముందు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు మంచిర్యాల పట్టణంలోని అన్ని వ్యాపార సదుపాయాలు అవసరమున్న మట్టుకే వాటిని తెచ్చి ఉండే విధంగా మనకు మనం సెల్ఫ్ లాక్డౌన్ సెల్ఫ్ నియంత్రణ పాటిస్తూ ఈ వ్యాధి రాకుండా మనము చర్యలు తీసుకునే విధంగా మంచిర్యాల పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, అన్ని సంఘాల ప్రజలు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కనిపించని శత్రువులా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో లాక్డౌన్ అమలు చేసిన సమయంలో మంచిర్యాల పట్టణంలో ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా దాదాపు 2.5 నెలల పాటు ప్రజల కోవిడ్ నిబంధనలు పాటించారు. దీంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరోనా కేసులు వెలుగు చూడగా మంచిర్యాల జిల్లాలో ఒక కేసు నమోదు కాకుండా సేఫ్ జోన్గా ఉంది. ఈ క్రమంలో లాక్డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటపడడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలు సడలించాయి. దీంతో రవాణా వ్యవస్థ తిరిగి ప్రారంభం కావడంతో మంచిర్యాల జిల్లాలో కూడా ఒక్కొక్కటిగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పట్టణంలో ప్రస్తుతం రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది.
జిల్లా కేంద్రంతో పాటు మందమరి బెల్లంపల్లి చెన్నూరు లక్షెట్పేట తదితర ప్రాంతాలు గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. మంచాల జిల్లా నగర ప్రజలకు తెలియనిది ఏమనగా ఈ మధ్య కాలంలో మన మంచాల జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు రావడం జరుగుతుంది, పదల సంఖ్యలో పెరగడం జరుగుతుంది. కనుక అందరూ చాలా మందికి భయభ్రాంతులకు ఉన్నది కనుక మనసులో ఇక ఇక్కడ మనం ఇంతకుముందు లాక్డౌన్ చేసిన ప్రకారంగా అది ప్రతి ఒక్క ఉద్యోగ సంస్థలు కానీ విద్యా సంస్థలు అన్నీ బందే ఉన్నాయి ప్రజెంటు. కానీ వ్యాపార సంస్థలు అన్నీ బంద్ పెట్టి కొద్ది రోజులు అందరు లాక్డౌన్ వల్ల అందరూ కొంచెం ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు లాక్డౌన్ కొంచెం స్వచ్ఛందంగా ప్రకటించుకొని తమ ఆరోగ్యాలు మన కుటుంబాలని మన భవిష్యత్తులను కాపాడుకోవాల్సిందిగా నేను మంచి తరఫున నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అనవసరంగా బయటికి రాకుండా స్వచ్ఛందంగా లాక్డౌన్ పాల్గొని ఆరోగ్యాలు కాపాడుకోవాలని వేడు. అలాగే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి మాస్కులు ధరించాలి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు మాస్క్ లేకుండా బయటికి రావద్దు. శానిటైజర్లు వాడాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గమనించుకొని ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిందిగా బాధ్యత మనకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ బాధ్యతగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో జిల్లాలో స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలనే అభిప్రాయం పట్టణ వాసుల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జిల్లాలోని లక్షెట్పేట మున్సిపాలిటీలో వ్యాపారులు సెల్ఫ్ లాక్డౌన్ పాటిస్తున్నారు. అందరికీ నమస్కారం. మంచిర్యాల ప్రజలకు కరోనా విపరీతంగా విజృంభిస్తున్న కారణంగా దయచేసి మంచిర్యాల ప్రజలకు పిల్లలకు కానీ అలా తల్లిదండ్రులు చెప్పండి, కొద్దిగా దయచేసి బయటకు రావద్దని, సెల్ఫ్ డిస్టెన్స్ తీసుకోండి, దయచేసి అత్యవసరం ఉంటేనే బయటకు రండి. దయచేసి ఎవరికి ఎవరికి వ్యాధి వస్తుందో ఏ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది, ఒక్కసారి ఆలోచించండి. ఎమర్జెన్సీ ఉంటేనే రండి, దయచేసి ఆలోచించండి, సెల్ఫ్ డిస్టెన్స్ తీసుకోండి, ఇంట్లో ఉండండి. అలాగే మంచిర్యాల పట్టణంలోని వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా సాయంత్రం 6 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రతి ఆదివారం పూర్తి బంద్ పాటిస్తున్నారు. అయినప్పటికీ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు స్వచ్ఛందంగా సెల్ఫ్ లాక్డౌన్ పాటించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. మంచిర్యాల పట్టణంలో కరోనా వైరస్ విస్తరంగా విరుస్తుంది, అందువలన మనము భౌతిక దూరం పాటించాలి, మాస్క్ తప్పకుండా ధరించాలి, 10-15 నిమిషాలు ఒకసారి చేతులు కడుక్కుంటూ ఉండాలి, హ్యాండ్ శానిటైజర్ వాడుకోవాలి. మనం ఎంత దూరంగా ఉంటే వాళ్ళు అంత మంచిది. అవసరమైతే మనం అవసరం ఉన్నప్పుడే బయటకి రావాలి, వేరే దాని గురించి అవసరం లేదు. సాధ్యమైనంత వరకు మనము ఈ కరోనా మహమ్మారి అరికట్టాలంటే సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకొని మనం ఒక 15 రోజులు ఇంట్లో ఉండి ఉంటే చాలా మంచిది. మనకే ప్రతి ఒక్కరు దీని విషయంలో కొంచెం ఆలోచించుకోవాలి. ఇక ఎవరి ఆరోగ్యాలను వారే కాపాడుకోవాలనే ఆలోచనలో ప్రతి ఒక్కరిలో నెలకొంది. నేడు మంచిర్యాల పట్టణంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి గురించి లాక్డౌన్ ప్రకటించిన విషయం మరి మనందరికి కూడా తెలిసే విషయమే. కావున చుట్టుపక్కల ఏదైతే కరోనా ఇంతకుముందు మంచిర్యాలలో లేనటువంటి సందర్భం, మరి ఇప్పుడు మరి మంచిర్యాల పట్టణం కూడా రావడం జరిగింది. మరి రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా 10-100,000 సంఖ్యలలో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి దీన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకొని వ్యాపార వాణిజ్య సంస్థలు అందరూ కూడా మరి కార్మికులు కర్షకులు ప్రజలు ఇళ్ళల నుంచి బయటికి రాకుండా మనకు మనమే ఒక 15-20 నెల రోజుల పాటు కూడా లాక్డౌన్ ప్రకటించుకుంటే మనందరికి కూడా మంచిది, మన మంచిర్యాల నగరానికి మంచిది, మనము రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ ఒక మెసేజ్ కూడా పంపే కార్యక్రమం తీసుకున్నట్టయితుంది. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని మన మంచిర్యాల పట్టణ ప్రజల తరఫున వ్యాపారస్తులు వాణిజ్య ఏదైతే మధ్య తరహా చిన్న పెద్ద తేడా లేకుండా కరోనా మహమ్మారి ఇవాళ కాదు మరి ధనిక పేద ప్రజలు అనే తేడా లేకుండా కూడా ఈ మహమ్మారి అంటుకునే ప్రమాదం ఉంది. కనుక మేము ఉన్న వాళ్ళము లేని వాళ్ళం అనే సంబంధం లేకుండా ఈ మహమ్మారి అంటుకుంటుంది.
దీన్ని మనము అరికట్టాలంటే మనకు మనం లాక్డౌన్ ప్రకటించుకోవాల్సిన అవసరం ఎంత అయినా ఉన్నదని నా యొక్క మహారాష్ట్రలోని ముంబైలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివసించిన రాజగృహంపై దాడిని నిరసిస్తూ శనివారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజగృహంపై దాడి చేసిన నిందితులపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సిబిఐతో కేసు విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తారీఖు నాడు మన ఆరాధ్య దైవమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నెల్లూరు రాజగృహంలో జరిగిన ఆ వార్త అంబేద్కర్ను అభిమానించి గౌరవించి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది, కలిచివేసింది. ఇట్లాంటి పరిస్థితిలో మన మహానీయుడే మనకు ఒక దైవం, ఆ ఇల్లే మనకు ఒక దేవాలయం. మనకు ఆ మహానీయుడే మనకు ఒక దైవం, ఆ ఇల్లే మనకు ఒక దేవాలయం. ఇప్పుడు ఆ దాడిని మన దైవం మీద జరిగిన దాడిగా, మన దేవాలయం మీద జరిగిన దాడిగా మనందరం భావించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో మేధావులకు అగ్రగణ్యుడు కావచ్చు, కానీ ఈ దేశకులే వస్తులో అతను దళితుడే కనుక దళితుడు ఇంటి మీద జరిగిన దాడిని ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరడానికి ఈ దేశ కుల వ్యవస్థే దానికి కారణం అనే విషయం కూడా మనం మర్చిపోవద్దని సమయం కోరుతున్నాను నేను. అందువల్ల రాజద్రోహంతో పాటు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా ఖచ్చితంగా నిందితుల పట్ల పెట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడానికి కారణం అదే. మూడోది సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సిబిఐతో ఎందుకు విచారణ జరిపించాలి? దాడి చేసిన వాళ్ళు మనకు ఇద్దరు కనిపిస్తున్నారు, ఆ ఇద్దరు కూడా ముసుగులు కప్పుకొని పోయిండ్రు. చేసిన వాళ్ళు ఇద్దరుగానే కనిపిస్తున్నారు, కానీ పంపిన వాళ్ళు ఎవరో కదా. వాళ్ళకై వాళ్ళు పుట్టిందా అంటే వాళ్ళకై వాళ్ళకే అంబేద్కర్ ఇల్లు ఎందుకు కనిపించాలి? రాజగృహం పక్క అంతకంటే పెద్ద బంగ్లాలు ఉన్నాయి, రాజగృహంతో సమానమైన బంగ్లాలు ఉన్నాయి, రాజగృహం కంటే చిన్న బంగ్లాలు కూడా ఉన్నాయి. మరి రాజగృహం కంటే చిన్న బంగ్లాల వల్ల కనిపించలే, దాంతో సమానమైన ఇతర బంగ్లాలు కనిపించలే, దానికంటే పెద్ద భవనాలు కనిపించలేదు. రాజగృహం ఎందుకు కనిపించింది అంటే ఉద్దేశపూర్వంగా జరిగిన దాడిగానే కనిపిస్తున్నది. ఆ ఉద్దేశం వాళ్ళిద్దరికే రావచ్చునా? ఇతరులు కూడా పంపవచ్చు కదా. కాబట్టి పంపిన వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా బయటికి రావాలంటే సమగ్రమైన విచారణ జరగాలి. కాబట్టినే సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేయాల్సి వస్తుంది అనేసి కూడా మనం మర్చిపోతాం. అందువల్ల
ఒకటి రాజద్రోహం, రెండు ఎస్సీఎస్టీ యాక్ట్, మూడోది సిబిఐ దొంగతనం జరిపించడం అనేది మన డిమాండ్లో ప్రధానంగా ఉన్నాయనేసి మీరు మర్చిపోద్దాం సార్ అని కోరుతున్నాను నేను. కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్న కుట్రలకు నిరసనగా రవీంద్ర గని రైల్వే స్టేషన్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాటి బ్రిటిష్ పాలన నుండి రైల్వే ప్రభుత్వంలోనే కొనసాగేదని, నేడు సుమారు 150 రూట్లు ప్రైవేటీపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేసే కుట్రలను అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రైవేటీకరణ జరిగితే సామాన్య ప్రజానీకంపై అధిక భారం పడడంతో పాటు రైల్వే ఉద్యోగులకు భద్రత ఉండదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని రైల్వే స్టేషన్లో ధర్నా నిర్వహించడం జరిగిందని, అనంతరం అధికారికి మెమోరాండం ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, పౌల్, గంగిరెడ్డి, దేవయ్య, మనెమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా రైల్వేని ప్రైవేట్ పరం చేయొద్దని, అదేవిధంగా సింగరేణి కార్మికులు సింగరేణిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈ బీజేపీ గవర్నమెంట్ పూనుకున్నది, దానికి వ్యతిరేకంగా మన సింగరేణి కార్మికులు 3 రోజులు ఏకదాటిగా సమ్మె చేసినారు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రైవేటీకరణను ఆపాలని మన ఏఐటీసీ మరి జాతీయ సమితి పిలుపు మేరకు ఈ కార్యక్రమం మెమోరాండం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఏఐటీసీ రాష్ట్ర పిలుపు మేరకు అన్ని రైల్వే స్టేషన్లలో మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఏదైతే కేంద్ర రాష్ట్రం కార్మిక వ్యతిరేక విధానాలకు ఇలా మొత్తం రైల్వే అంతా కూడా ప్రైవేట్ చేస్తూ ఉన్నది. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈనాడు అన్ని రైల్వే స్టేషన్లు మెమోడం ఇస్తూ ఉన్నాం. ఏదైతే ఈనాడు ప్రైవేటీకరణ చేస్తే ఈనాడు సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే టికెట్లు ఛార్జీలు పెరుగుతూ ఉంటాయి, ప్రైవేట్ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఉంటారు. కాబట్టి దానికి వ్యతిరేకంగానే ఈనాడు ఏఐటీసీ ఆధ్వర్యంలో మెమోడం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఏంటంటే ఈనాడు ప్రైవేటీకరణ చేస్తే వాడు ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుతూ ఉంటాడు, సామాన్య ప్రజలు ప్రయాణం చేయని పరిస్థితి ఉంటుంది, స్టేషన్లలో సౌకర్యాలు ఉన్నాయి, ట్రైన్లలో ఛార్జీలు ఉంటాయి, ఈ రకంగా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈనాడు ఏఐటీసీ ఆధ్వర్యంలో మెమోడం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కొమరంభీం జిల్లా తిరియాని మండలంలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన ఏఎస్ఐ దేవరావు ఆత్మకు శాంతి చేకూరాలని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో తిరియాని పోలీస్ స్టేషన్ నుండి స్థానిక కొమరంభీం చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యాయ సాంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ 50 సంవత్సరాల వయసు పైబడిన పోలీస్ ఉద్యోగంలో ఉన్న అధికారులను స్థానికంగా ఉండి విధులు నిర్వహించే విధంగా ఉన్నతాధికారులు సూచించాలన్నారు. విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన ఏఎస్ఐ దేవరావు కుటుంబాన్ని పోలీస్ శాఖ అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గుణవంతరావు, మండల తుడుందెబ్బ అధ్యక్షులు భగవంతరావు, ఖైరిగూడ సర్పంచ్ బాదిరావు, ఆదివాసీ సంఘాల నాయకులు ఉద్యోగుల శ్రీనివాస్, కేశవ్, చిరంజీవి, సుభాష్, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కొంబింగ్ విధుల్లో చెక్పోస్ట్లో వాహనాల తనిఖీలో ఉన్నటువంటి ఏఎస్ఐ దేవరావు తిరియాని గారు కాలంగా గుండెపోట వచ్చి మరణించడం మా అందరి మండలంలోని అందరి తరఫున ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబానికి తెలియజేస్తున్నాం. తర్వాత వాస్తవానికి ఎంప్లాయీస్ అందరు కూడా మన కోసం పనిచేసేటువంటి వాళ్ళే. అయితే పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్లకు భార్య బిడ్డలు అందరు ఉంటారు. అయితే గత 5-6 రోజుల నుంచి కూడా వాళ్ళు కొంబింగ్ విధుల్లో ఉన్నప్పుడు అయినా మాణిక్యాపూర్ చెక్పోస్ట్లో వాహనాల తనిఖీలో ఉన్నాడు. అదే అంటే మా సమక్షంలోనే మేము కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాం. మా సమక్షంలోనే అయినా స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే వాస్తవానికి 50 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకు ఇట్లాంటి కొంబింగ్ విధుల్లో వాస్తవానికి తీసుకోవద్దు, వాళ్ళను ఈ స్టేషన్లోనే విధులు నిర్వహించినట్టు చేయాలా. అయితే పై అధికారులు కూడా ఒక ప్రాణం అనేటువంటిది పోయింది కాబట్టి ఇట్లా వయసు బాగా మీరినటువంటి పోలీసు శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు యువకులు ఏదైతే కొంబింగ్ విధుల్లో ఉంటారో వాళ్ళంత బలం కానీ అంత వాళ్లకు ఇది శక్తి ఉండదు. కాబట్టి వాస్తవానికి ఆ విధులు నిర్వహించాలి కానీ మరి సిబ్బంది లేకపోవడము, దాంతో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి అసలు ఉన్నటువంటి సిబ్బందిని సర్దుబాటు చేయడంలో సరైన టైంలో భోజనం చేయకపోవడం, వాళ్లకు వాటర్ కానివ్వండి, తినుబండరాలు కానివ్వండి, ఆహారం లేకపోవడంతో
తీవ్రమైన ఒత్తిడితో బీపీ డౌన్, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆ షుగర్, దాంతో స్పృహ తప్పి పడిపోయింది. కాబట్టి అట్లాంటి వ్యక్తికి మా మండలం అందరి తరఫున రాజకీయ నాయకులు, పార్టీలు, తర్వాత జడ్పీటీసీలు, సర్పంచులు, ఆదివాసులు, తుడుందెబ్బ, మిగతా అందరు కూడా తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. తర్వాత మంచి వ్యక్తి, సౌమ్యుడు, అందరితో కలుపుకలుపుగా ఉండేటువంటి వ్యక్తి, ఎవరిని కూడా చిన్న మాట అనేటువంటి వ్యక్తి, తన పని తానేదో చేసుకు వెళ్ళేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి మేము కూడా అనుకోలే ఇట్లా జరుగుతుందని. కానీ ఇది జరిగింది. కాబట్టి డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వాళ్ళు రకరకాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇట్లా విధి నిర్వహణలో ఆయన ప్రాణాలు కోల్పోయింది. కాబట్టి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పై అధికారుల పైన, తర్వాత ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏంటంటే ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వర్షము, ఎండ, వీటన్నిటిని లెక్క చేయకుండా విధులు నిర్వహించి అందరి తరఫున పనిచేశారు. కాబట్టి వాళ్ళకు పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా అందాలని మేమందరం మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా కోరుకుంటున్నాం. ఆ పని జరగాలని కోరుకుంటూ మరొకసారి వాళ్ళ పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ జయ ఆదివాసీ, జయ జయ ఆదివాసీ. థ్యాంక్ యూ. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ఉండి పోరాడుతున్న సమయంలో ఏఐటీసీ నాయకులు కార్మిక వర్గాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రామగిరి రామస్వామి ఆరోపించారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రామకృష్ణపూర్లో పలు విభాగాల్లో చేస్తున్న సిఐటియు కాంట్రాక్టు కార్మికులు ఏఐటీసీలో చేరారంటూ ఆ యూనియన్ నాయకులు అసత్య ప్రచారాలు చేయడం హేయనీయమన్నారు. కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఐటీసీలో చేరారని చెప్పుకుంటున్న నాయకులు ఆ ఉపాధ్యక్షుడి పేరు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వేజ్బోర్డు స్థాయి నాయకుడు సీతారామయ్య ఈ విధంగా కార్మికుల ఐక్యతను విడగొట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఎన్నో పోరాటాలతో కార్మిక హక్కులను సాధించి పెట్టిన ఘనత సిఐటియుదని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుల్ల బాలాజీ, రీజియన్ ఉపాధ్యక్షులు జక్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన చేస్తుంది. ఈ సందర్భంలో కార్మిక సంఘాలన్నీ కలిసి ఐక్య పోరాటాలు చేస్తున్నాయి. కానీ ఏఐటీసీ సంఘం కార్మిక సంఘంలో చిచ్చుపెట్టి కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసింది. మొన్న మన రామకృష్ణపూర్ ఓపెన్ కూడా ప్రకటన ఇచ్చింది. ఒక వేజ్బోర్డు స్థాయి నాయకుడు సీతారామయ్య వచ్చిండు, మీ సమస్యల మీద మాట్లాడతాడని చెప్పి ఇక్కడ లోకల్ ఫిట్ సెక్రటరీ అంజయ్య పిలిస్తే వెళ్ళారు కార్మికులు. పెద్ద నాయకుడు కదా, మాకేదన్నా చెప్తాడేమోనని. కానీ వాళ్ళందరినీ సిఐటి నుండి ఏఐటీసీలో కలిసినరని అబద్ధ ప్రచారం చేయడము ఏఐటీసీకి తగున హామి అడుగుతున్నాం. వేజ్బోర్డు స్థాయి నాయకుడైన సీతారామయ్యకు ఇలాంటి చవకబారు విధానాలు తగునా అని మేము అడుగుతున్నాం. కార్మిక సంఘాల మధ్య చిచ్చు పెట్టి నువ్వు లబ్ధి పొందేది ఏం లేదు, సిఐటిను టార్గెట్ చేసి కూడా మీరు లబ్ధి పొందేది ఏం లేదు. సిఐటి అనేది పోరాడే సంఘం, కార్మికుల తరపున నిజాయితీగా పోరాడే సంఘం, పైరవికారుల సంఘం కాదు, లంచాలు తీసుకొని పనిచేసే సంఘం కాదు, మెడికల్ కేసులు చేసే సంఘం కాదు. మరి ఏ విధంగా మీరు అనవసరంగా సిఐటిను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం రాబోయే రోజులలో తగిన గుణపాఠం చెప్తామని సిఐటిగా మేము తెలియజేస్తున్నాం. కార్మికులు ఎవరు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు తప్ప రామకృష్ణపూర్ ఓపెన్ కాస్ట్లో ఏ ఒక్క కార్మికుడు కూడా ఏఐటి సిఐటి నుండి ఏఐటీసీలో చేరలేదు. ఇంకా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అని ఒక ప్రకటన ఇచ్చారు. మరి ఆ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేరు చెప్పాలి కదా, మొత్తం అబద్ధాల మేడగట్టుతారు. అది కాదు, మీకు తగదు. ఇప్పుడు అన్ని కార్మిక సంఘాలను బలోపేతం కావాలి, అందరం కలిసి ప్రభుత్వ విధానాల మీద కొట్లాడాలి. ఈ సందర్భం ఇది, దీన్ని వదిలిపెట్టి రేపు ప్రైవేటీకరణ అయితే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఉద్యోగ భద్రత ఉండదు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామంలో దారుణం జరిగింది. భూతగాదాల వల్ల తాండ్రపు భీమయ్య అనే 60 సంవత్సరాల వృద్ధుణ్ణి అతని బంధువులు హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే తాండ్రపు భీమయ్య అనే వ్యక్తి భూతగాదాలతో ఇంటి పక్కనే తాండ్రపు
ప్రదీప్ శేఖర్లు ఇన్ఫరాడ్తో దాడి చేసి హత్య చేశారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మృతుడు తన ఇంటి ఆవరణలో పడుకొని ఉండగా అతని బంధువులైన ప్రదీప్ రాజశేఖర్ ఇన్ఫరాడ్లతో దాడి చేయడంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. చనిపోయాడని గ్రహించి వారు పారిపోయారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించగా లక్షర్పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భీమయ్య మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ నారాయణ నాయక్ను వివరణ కోరగా భూతగదాల వల్ల తాండ్రపు భీమయ్య సమీప బంధువులు ప్రదీప్ రాజశేఖర్లు విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు తీవ్ర గాయాలతో మృతి చెందాడని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తండ్రిపల్లి మండలం గూడెమిల్లిలో ఈ తాండ్ర మల్లయ్య అని చెప్పి దాదాపు ఒక 65 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉంది. ఆయన వాళ్ళ బాల్యంలో ఆ ఇంటి పక్కనే ఈ తాండ్ర ప్రదీప్ అండ్ ఈ తాండ్ర రాజశేఖర్ అని చెప్పి ఇద్దరు వాళ్లకు దాదాపు 3 ఇయర్స్ నుంచి భూమి తగాదాలు నడుస్తూ ఉన్నాయి. దాని విషయంలో నిన్న సాయంత్రము వెళ్ళిపోయి ఆ ఇంటి దగ్గర ఇంటికి పోయి ఆ ఇంట్లో పడుకొని మంచం మీద పడుకొని ఉండగా ఇంటికి పోయి వీళ్ళు తాండ్ర ప్రదీప్ను తర్వాత రాజశేఖర్ ఇద్దరు పోయి ఆయనను బలమైన రాడుతో కొట్టడం జరిగింది. ఆయన దాదాపుగా చనిపోయిందని చెప్పి అనుకుని వాళ్ళు పారిపోయినారు. తర్వాత వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆయనను హాస్పిటల్కు మంచిగా లక్ష్మీపేట హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నేను సాయంత్రం 11 o'clock చనిపోవడం జరిగింది. ఈ భూమి తగ్గడం వల్ల వాళ్ళు కుట్టడం జరిగింది. ఆ కుటుంబం వల్లనే ఈయన మళ్ళీ చనిపోవడం జరిగింది. అది కేసీసీ చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేసినాము. యాక్చువల్గా కూడా త్వరలో పట్టుకొని డిమాండ్ చేసుకోవాలి. దొరికిందా సార్? నేను దొరకలేదు, ఇంకా దొరకలేదు. దొరుకుతారు, త్వరలో పట్టుకుంటాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి. ఒక్కరోజే 29 పాజిటివ్ కేసులు నమోదు. 112 చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య. జిల్లాలో 4 చేరిన కరోనా మరణాలు. మంచిర్యాల పట్టణంలో కలకలం రేపుతున్న కరోనా వైరస్. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన. సెల్ఫ్ లాక్డౌన్ వైపు మొగ్గు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామంలో దారుణం. భూతగాదాలతో వృద్ధిని దారుణంగా హత్య చేసిన సమీప బంధువులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.